ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన సలార్ రిలీజ్ డే ట్రైలర్ రిలీజ్ అయింది. మనసుని హత్తుకునే స్నేహం, అబ్బురుపరిచే యాక్షన్ సీక్వెన్స్ తో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగింది. కాగా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా సలార్ విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు భారీ స్పందన వస్తోంది. ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ పై మరింత సమాచారాన్ని మా మహామ్యాక్స్ కరస్పాండెంట్ ఓం ప్రకాష్ అందిస్తారు. ఓం ప్రకాష్, స్రవంతి, యాక్చువల్ గా నిన్న విడుదల కావాల్సినటువంటి సలార్ అంటే రిలీజ్ టీజర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదేదైతే ఉందో నిన్న రిలీజ్ కావాల్సింది కాలేదు, ఈ రోజు ఉదయం 10:50కి రిలీజ్ చేస్తున్నారు, అప్పటికీ కాలేదు, అక్కడి నుంచి 2 గంటలకి చేశారు. 2 గంటల నుంచి దాదాపుగా 3:50కి ఆ ట్రైలర్ అనేటువంటిది రిలీజ్ అయింది. విశేషం ఏంటంటే ఇప్పటిదాకా సలార్కి సంబంధించింది ఏమొచ్చినా కానీ చాలా కాలంగా అంటే ఎంతోమంది ప్రభాస్ అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తూ వచ్చారు. వాళ్ళందరినీ కొన్ని అంటే టీజర్ కావచ్చు లేకపోతే ముందు వచ్చిన ఇది ట్రైలర్ కావచ్చు, కొన్ని నచ్చితే కొన్ని నిరాశకు గురిచేసినాయి. కానీ ఇవాళ వచ్చినటువంటి ఈ ట్రైలర్ ఏదైతే ఉందో అది సినిమా మీద హైప్ని బాగా క్రియేట్ చేసింది, అంటే హైప్ని బాగా పెంచింది అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 22వ తారీఖు వరల్డ్ వైడ్గా ఈ సినిమా పాన్ ఇండియాగా వివిధ భాషల్లో విడుదలవుతోంది. ఏదైతే ప్రభాస్ అభిమానులు ఈ సినిమా నుంచి కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి అని చెప్పేసి ట్రైలర్ నిరూపించింది. ఇందులో ప్రధానమైనటువంటి పాత్రలు పోషిస్తున్నటువంటి పృథ్వీరాజ్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, అలాగే జగపతి బాబు, ఈశ్వరీరావు, శృతి హాసన్ కూడా చిన్న డైలాగ్ ఒకటి పెట్టారు. అలా ప్రధాన పాత్రలు పోషిస్తున్న అందరూ కూడాను ఈ సినిమా ట్రైలర్లో మనకి కనిపిస్తున్నారు. పైగా యాక్షన్కి ఇందులో ఎంతటి ప్రాధాన్యత ఉంటుంది అన్నది మొదటి నుంచి మనకు ప్రశాంత్ చెప్తూ ఉన్నాడు. కానీ దాన్ని ఒక పకడ్బందీగా అంటే ప్రభాస్ పోషించబోతున్నటువంటి మెకానిక్ అనే పాత్ర ద్వారా ఎలాంటి యాక్షన్ అతన్ని తెర మీద చూపిస్తారు అనేటువంటి చిన్న శాంపిల్ కట్టుగా ఈ ట్రైలర్ని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంటే గత నిన్నటి నుంచి ఎదురు చూసిన దాదాపు 24 గంటలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభాస్ అభిమానులకి ఒక రకంగా ఈ ట్రైలర్ ఫీస్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఓం ప్రకాష్.